కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని గుంటూరు తూర్పు జిల్లా రైతు సంఘం కార్యదర్శి జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తుందని వెంటనే ఆపివేయాలని ఆయన కోరారు. ఢిల్లీలో రైతు సంఘం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, చనిపోయిన రైతు కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎర్రకోటపై హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ చేసిన దాడిని రైతులపై రైతు సంఘాలపై మోపటం ఘోరమని అన్నారు. గాంధీజీ 73వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సత్యగ్రహ రీతిలో రైతులకు న్యాయం జరగాలని రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. ఈరోజు మహాత్మా గాంధీ 73వ వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాం. మహాత్మా గాంధీ 73 సంవత్సరాల ఒక్కసారి ఆయన చేసిన త్యాగాలను మనం గన స్మరణకు తెచ్చుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీని దేశం చెల్లగొట్టడానికి, బ్రిటిష్ పరాయ పాలనని దేశం చెల్లగొట్టడానికి, భారతదేశ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు నిరాహార దీక్షలు చేసిన పరిస్థితి, సత్యాగ్రహాలు చేసిన పరిస్థితిని మనం ఆ రోజు చూసాం. ఆ క్రమంలోనే ఈరోజు మోడీ ఏదైతే గాంధీ జపం చేస్తా ఉన్నాడో ఆయన ఈరోజు గాంధీ ఆశయాలకు భిన్నంగా విదేశీ కార్పొరేట్ సంస్థలను భారతదేశం తీసుకురావడంలోనూ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించడంలోనూ ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఆ సంస్థలకు సహాయం చేసే క్రమంలో, వాళ్ళకు లాభం చేకూర్చే సందర్భంలో మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి రైతు సంఘాల సమన్వయ కమిటీలు కోరుతూ ఉన్నాయి. దాంతోపాటే విద్యుత్ బిల్లును కూడా తీసుకొచ్చారు. ఆ విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 66 రోజుల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే జనవరి 26న ట్రాక్టర్ పెరేడ్ జరిగిన సందర్భాలలో కొన్ని అల్లర మోకలు, విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ మోకలు కొంతమంది ఎర్రకోటను సందర్శించి ఎర్రకోటమే చేసిన హింసాత్మక ఘటనలో రైతు సంఘాలకు సంబంధం లేకపోయినా రైతు సంఘాల నాయకత్వం మీద కేసులు బనాయించడం కానీ ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం కానీ దారుణంగా ఉందని చెప్పేసి రైతు సంఘాల సమన్వయ కమిటీ కోరుతూ ఉంది. ఆ క్రమంలోనే ఆ సందర్భంలో జరిగిన ఘటనలకి రైతు సంఘాలకు సంబంధం లేదని చెప్పేసి, అలాగే మృతి చెందిన రైతు కుటుంబాల సహాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే 26వ తారీఖున రైతు నేతల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలని చెప్పేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గాంధీ వర్ధంతి సందర్భంగా 30వ తారీఖు నాడు సత్యాగ్రహాల పిలుపునిచ్చి ఆ క్రమంలో ఈరోజు మేము ఇక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉన్నాం. అలాగే అమ్మారకు రిప్రజెంటేషన్ ఇచ్చి రైతు సంఘ నేతల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలని చెప్పేసి, సరిపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని చెప్పేసి, ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సత్యాగ్రహాలు కొనసాగిస్తూ ఉన్నాం.